తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని శ్రీ పాద శ్రీ వల్లభ మహాసంస్థానం వరకు వచ్చు భక్తులకు ఆలయ కార్యనిర్వహణ అధికారిని పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ మహారాష్ట్రలో ఉధృతమైనందున దేవస్థానంకు వచ్చు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. మాస్క్ లేనిదే ఎవరికీ ఆలయంలోకి అనుమతించమన్నారు. ఇక మీదట మహారాష్ట్ర నుంచి వచ్చు భక్తులు కొద్ది రోజుల పాటు ప్రయాణం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. करोना वायरस अने मरी सैकंड वेव प्रारंभ सदर्भ में मरी पिठापुर स्थान शासन सभ्यु गौरवनी श्री पंडन दौरबाबु गारु मरी मम्मी अड़गर जरिए मरी मन देवस्था की इतर राष्ट्रीय एक्व भक्त वस्तार कदा दी तगन चर्यलो जी मरी वाल सूचन अनुगुण मेमकू एपड़े महाराष्ट्र में वैरस अनेक विजृंभिस्ो अच्छी मरी श्रीपाद संस्थान में ఈ శానిటైజర్ ఏర్పాటు చేశాము. అలాగే థర్మల్ గన్ తో మళ్ళీ స్క్రీనింగ్ చేయడం, అలాగే మాస్క్ లేని వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాము. అలాగే సొల్యూషన్ తో ప్రతి 4 అవర్స్ కు ఒకసారి క్లీనింగ్ చేయించడం జరుగుతుంది. అలాగే రూమ్స్ లో అన్నదానం హాల్ లో అలాగే మరి ఇక్కడ భక్తులు వచ్చే ఈ అభిషేకాలు జరిగే పూజలు కానీ ఈ నించునే క్యూ లైన్స్ కూడా అన్నీ కూడా ఈ సోడియం హైపోక్లోరైట్తో శానిటైజేషన్ చేయించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మేము వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది ఈరోజు.